చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన దీక్ష జగ్గంపేటలో ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించినటువంటి బాబు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు అక్కడ మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనంలో చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా ఆ వ్యాఖ్యలు కొన్ని తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మేడం గారు ఏమన్నారు అంటే, మా 371 కోట్లకు స్కామ్ చేయాల్సిన అవసరం మాకేంటి, మాకున్నటువంటి వాటిలో మాకున్నటువంటి హెరిటేజ్లో 2% అమ్ముకుంటే 400 కోట్లు వస్తాయి, అందులో మాకున్న 100% దాంట్లో 2% అమ్ముకుంటే 400 కోట్లు వస్తాయి, మరి మేము 371 కోట్ల కోసం స్కామ్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి మేడం గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలేయడం మొదలెట్టింది. 2% 400 కోట్లు అంటే ఒక్క 1%కి 200 కోట్లు అంటే, అది 100% ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక హెరిటేజ్లోని వీళ్ళాస్తి 20,000 కోట్ల రూపాయలు అయితే, దేశ విదేశాల్లో వివిధ మెట్రో నగరాల్లో ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎంత, మదీనాగూడలో ఉన్నటువంటి 14 ఎకరాల ఫామ్ హౌస్ లాంటివి, అంటే ఎలక్షన్ కమిషన్కి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా 1,000,000,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పి వాళ్ళు లెక్కలు వేయడం అనేది స్టార్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 1,000,000,000 కోట్లు అని చెప్పి ఒక ఫిగర్ లాంటి ఒక ఏమంటారు ఒక పత్రం లాంటిది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. మరికొందరు అంటూ ఉన్నారు 371 కోట్లు అంటే వీళ్ళు చాలా చీప్గా ఫీల్ అవుతున్నట్టున్నారు, అంత తక్కువ స్కామ్ ఏంటని చెప్పి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు, 371 కోట్లు చాలా ఇన్సల్ట్గా ఉన్నట్లుంది మేడం గారికి. మరి ఇటువంటివి ఇంకెన్ని ఎక్కువ ఉన్నాయో, అన్ని విచారణ జరగనీయండి మేడం, బయటకు వస్తే అప్పుడు ఏమైనా ఫిగర్ ఎక్కువ అంటే 371 కోట్లు అనే ఫిగర్ పెరిగి అప్పుడేమైనా కనుక మీ స్థాయికి తగ్గట్టు స్కామ్ చేసినట్లు ఏమైనా కనుక బయటపడుతుందేమో అని చెప్పి సోషల్ మీడియాలో అయితే మరి కొందరు పంచులు వేస్తూ ఉన్నారు. బేసిక్గా వీళ్ళకు అంటే సమయం సందర్భం దాన్ని బేస్ చేసుకొని కొందరికి కొంచెం కన్వీనియంట్గా మాట్లాడడం అనేది చాలామందికి రాదు. అంటే యాక్చువల్లీ ఇట్స్ అన్ ఆర్ట్, అదొక కళ. ఇలా ఓపెన్గానే మేము ఇట్లా 2% అనేది 400 కోట్లు వస్తాయి అంటే మన దర్పం జనాల మధ్య ప్రదర్శించుకుంటే అది వేరే లేనిపోయిన వివాదాలకు కారణమవుతూ ఉంటుంది. ఏదన్నా మనం చాణక్యత, ఇప్పుడు మేడం గారు ఏమో ఇట్లంటారు, ఇంకా బాలకృష్ణ గారి వాడిలా తెలుసు కదా అసెంబ్లీలోనే, ఇంక ఎట్లా ఇంక నారా లోకేష్ తనకు భాష మీద పెద్ద పట్టు ఉండదు ఇవంతా కనీసం అదేంటో కానీ మొత్తం మీద ఈ మొత్తం గ్రూప్లో నుంచి కనీసం ఒక్కరంటే ఒక్కరైనా కూడా చాకచక్యంగా సమయోచితంగా సందర్భానుసారం కన్వీనియంట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు ప్రస్తుతానికైతే.